ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు. పాస్కా కాలములు 5వ గురువారము. ఇది నా అభిప్రాయము. దేవుని వైపు మరలుచున్న అన్యులను కష్టపెట్టరాదు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 7వ వచనము నుండి 21వ వచనం వరకు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 7వ వచనము నుండి 21వ వచనం వరకు. ఆ దినములలో పెద్ద చర్చ జరిగిన పిదప పేతురు నిలువబడి, సోదరులారా, అన్యులు సువార్త సందేశమును విని విశ్వసించుటకు వారికి ప్రసంగించుటకై ఆరంభముననే దేవుడు నన్ను మీ నుండి ఎన్నుకొనెనని మీకు తెలియను. మానవుల హృదయములను ఎరిగిన దేవుడు తాము మనకు ఒసగినట్లే అన్యులకును పవిత్రాత్మను ప్రసాదించుట ద్వారా తన సమ్మతిని వెలిబిచ్చియున్నాడు. మనకును వారికి నీ మధ్య ఎట్టి భేదమును ఆయన చూపలేదు. వారు విశ్వసించిరి కనుక వారి విశ్వాసమును బట్టి వారి హృదయములను శుద్ధి చేసెను. కనుక మనము గాని మన పూర్వీకులు గాని మోయలేని కాడిని విశ్వాసులపై మోపి, మీరు ఎందుకు దేవుని ఇప్పుడు పరీక్షింప ప్రయత్నించెదరు? ప్రభువైన యేసు అనుగ్రహము వలన రక్షింపబడుదమని మనము విశ్వసింతము. అట్లే వారును రక్షణము పొందుదురు అనెను. అన్యుల మధ్య దేవుడు తమ ద్వారా చేసిన సూచక క్రియలను, ఆశ్చర్య కార్యములను గూర్చి బర్నబా పౌలులు తెలియచెప్పగా ఆ సభ అంతయు విని కిమ్మనుకుండెను. మాట్లాడుట పూర్తి అయిన పిదప యాకోబు లేచి, సోదరులారా ఆలకింపుడు, ఎట్లు దేవుడు మొదట అన్యులపై శ్రద్ధ చూపి అందు కొందరును తన సొంత ప్రజలుగా చేసుకొనెను సీమోను వివరించియున్నాడు. ప్రవక్తల ప్రవచనములు ఈ విషయమున పూర్తిగా సరిపోవుచున్నవి. ఏలయన ఇట్లు వ్రాయబడినది, దీని తర్వాత నేను మరలా వచ్చి పడిపోయిన దావీదు గుడారమును లేపెదను, దాని శిథిలములను కూడదీసి మరలా దానిని నిర్మించెదను. నేను నా సొంత జనులై ఉండుటకు పిలిచియున్న సమస్త జాతులను తదితర ప్రజలందరూ ప్రభువును వెతికెదరు. ప్రారంభముననే దీనిని తెలియజేసిన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు, ఇది నా అభిప్రాయము. కావున దేవుని వైపునకు మరలుచున్న అన్యులు కష్టపెట్టరాదు. దీనికి బదులు విగ్రహములకు అర్పింపబడుటచే అపరిశుద్ధమగు ఎట్టి ఆహారమును భుజింపరాధనియు, జారత్వమునకు దూరముగా ఉండవలయననియు, గొంతు పిసికి చంపిన ఏ జంతువును తినరాధనియు, రక్తమును తాగరాధనియు వారికి మనము వ్రాయవలయును. ఏలయన ప్రతి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములలో చాలా కాలము నుండి మోషే ధర్మశాస్త్రము చదువబడుచుండెను, మరియు అతని వాక్కులు ప్రతి పట్టణమునందును ప్రసంగింపబడుచున్నవి అని పలికెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభుని మహాకార్యములను ఎల్ల జాతులకు విషదము చేయుడు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 15వ అధ్యాయము 9వ వచనము నుండి 11వ వచనము వరకు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని, మీరు నా ప్రేమ యందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచు నా ప్రేమలు నెలకొని ఉందురు. నా ఆనందము మీ యందు ఉండవలయిననియు, మీ ఆనందము పరిపూర్ణము కావలయిననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, నీకు స్తుతి కలుగునుగాక.